ఎందుకంటే సినిమాలో కూడా మనల్ని ఎంటర్టైన్ చేసేవి, ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే అద్భుతంగా, డిఫరెంట్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా జరుగుతుందా. ఓకేనా, యు ఆర్ రెడీ? అదే ఎందాలి సౌండ్ అంటే. ఎనీవేస్, వెల్కమ్, హ్యాపీ వెల్కమ్ టు ఎవ్రీబడి. గ్రంథాలయం టీమ్ మెంబర్స్ అందరికి హ్యాపీ హ్యాపీ వెల్కమ్. అండ్ ఈ టీమ్ ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్ లకి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికి హ్యాపీ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ టు ద మీడియా అండ్ ద లైవ్ గా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ హ్యాపీ వెల్కమ్. గ్రంథాలయం ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం ఇవాళ జరుపుకుంటున్నాము. March 3 నుంచి, అంటే ఎల్లుండి నుంచి థియేటర్స్ లో ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. ఈ మధ్య కాలంలోనే కాదు, గత కొంతకాలంగా మనం చూసుకున్నా సరే సినిమా బడ్జెట్ ఎంత, సినిమాలో స్టార్ ఎవరు, ప్రొడక్షన్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కంటే కూడా ఆడియన్స్ కి ఇప్పుడుండే ఒకటే ఒక క్వశ్చన్, సినిమాలో మంచి కంటెంట్ ఉందా లేదా. కంటెంట్ ఈస్ కింగ్ అంటూ చాలా సినిమాలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వస్తూ ఉన్నాయి. అలాంటి కోవలోకి ఈ గ్రంథాలయం చేరబోతోంది అని చెప్పి గ్రంథాలయానికి సంబంధించి ఇప్పటి వరకు మన ముందుకు వచ్చిన కంటెంట్ అంతా కూడా చెప్పేస్తోందండి. ఎందుకంటే అంత ప్రామిసింగ్ గా ఉన్నాయి టీజర్ గానీ, ట్రైలర్ గానీ, పాటలు గానీ. మరి ఇంతకీ ఈ సినిమాలోని కంటెంట్ ఏంటి, యాక్చువల్ గా అసలు ఆ గ్రంథాలయంలో ఏముంది, ఆ గ్రంథంలో ఏముంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము March 3. సో ఇంతకీ ఆ గ్రంథం ఏదమ్మా, ఇక్కడికి ఏదో ఆ మిస్టరీ గ్రంథాన్ని తీసుకొచ్చినట్టుగా నేను చూశాను. నాకు ఇందాక కనిపించింది ఆ గ్రంథం, ఒక్కసారి స్టేజ్ పైకి తీసుకురండి. ఇప్పుడు మామూలుగా గ్రంథాలయానికి వెళ్ళి మనం మంచి మంచి పుస్తకాలు, గ్రంథాలు చదువుతూ ఉంటాము, వాటి వల్ల మోసుకొచ్చింది, తీసుకురావడం కాదు. ఓకే, మిస్టరీ ఆఫ్ డెత్, ఒక్కసారి నువ్వు ఇక్కడే ఉంటావా మళ్ళీ, నేను ఇంకోసేపు ఏమైనా అర్థమైంది. మిస్టరీ ఆఫ్ డెత్ ఇదండి గ్రంథం, మనకి సినిమాలో కనిపించబోతున్న గ్రంథం. ఒకసారి ఓపెన్ చేద్దామా. అమ్మో ఎందుకులే, చదివిన వాళ్ళందరూ పోతున్నారంట, నేను అసలు ఇంకా బోర్డు అని ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేయాలి, నేను మాత్రం ఓపెన్ చేసే ధైర్యం చేయను. వీలైతే ఎవరి చేతన్నా ఓపెన్ చేద్దాం. ఓకేనా, ప్రస్తుతానికి పక్క నుంచి, అంటే ప్రయోగాలు చేయాలంటే వేరే ఎవరి మీద చేస్తే బెటర్ కదా, అందుకే స్టేజ్ పైకి వచ్చి వాళ్ళ చేత చేద్దాము. బట్ ఎనీవేస్, ఇంతకీ గ్రంథాలయం సినిమాలో ఆ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఏంటి, అది చదివిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, ఇలాంటి ఒక క్యూరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మన ముందుకి ఈ సినిమా వస్తుంది అనమాట. సో ఆ సినిమాని March 3 థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. బట్ ఇవాళ మాత్రం మనం